ఈ రోజు నేను ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చి మేకప్ ఏం చేసుకోలేదంటే నార్మల్గానే ఉన్నాను, మేకప్ అనుకోకండి. వడలు వేస్తున్నాను అనమాట, మీకు చూపిద్దామని ఒక చిన్న క్లిప్ తీద్దామని వచ్చానమాట. వడలు అంటే ఇవి ఏంటంటే బొబ్బర్లు వడలు అనమాట. అంటే ఇక్కడ అలసందలు అని కూడా అంటారు, మా ఇంటి దగ్గర అయితే ఆంధ్రాలో అయితే బొబ్బర్లు అంటారండి వీటిని. సో ఎలా ఇంతకు ముందు కూడా పెట్టలే వీడియో, ఇది జస్ట్ రెసిపీ కాదు, జస్ట్ ఎర్లీ మార్నింగ్ ఒకసారి చూపిద్దాం మీకు అనేసి వచ్చానమాట. అంటే నేను లేవగానే ఫస్ట్ ఏం చేస్తానంటే బ్రష్ చేసుకుంటాను ఫస్ట్. ఇది ఇంతకు ముందు ఏమంటారు అది మన డైలీ రొటీన్ అనేది ఒకటి వ్లాగ్ చేసి పెడతానండి. బ్రష్ చేసుకున్న తర్వాత తినాలి కదా, కిచెన్లోకి వచ్చా. కిచెన్ మాత్రం ఆల్వేస్ నీట్గానే ఉంటుంది, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ ఏమి ఏమంటారు పిచ్చి పిచ్చిగా ఉంటుందండి. ఎప్పుడైనా హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాలే. సో రాగానే ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చి ఇట్లా ఆయిల్ బాండి పెట్టాను అనమాట. బాండి పెట్టి వడలు వేస్తున్నానండి. ఈ వడలు ఏంటంటే బొబ్బర్లు వడలు అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిపోయినట్టుంది, సౌండ్ వస్తుంది సార్ బాగా. జస్ట్ 2 మినిట్స్ అట్లా మీకు చూపిద్దామని వచ్చానబ్బా. అసలు ఎందుకంటే పొద్దు పొద్దున్నే అసలు ఇప్పుడు కుకింగ్ ఎలా చేయాలి ఏంటంటే మేకప్లు అయితే వేసుకోలేదు, ఎట్ మేకప్ అని ఏమనుకోకండి. ఎప్పుడు మేకప్తో తీస్తానని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, సో మేకప్లు ఏం లేవన్నమాట. సో వడలు వేసి చూపిద్దామనేసి వచ్చానమాట. బాగుంటాయి ఇవి, ఇంతకుముందు రెసిపీ పెట్టా చూడండి, బొబ్బర్ల వడలు అలసందల వడలు అనేసి. బట్ ఇప్పుడు రెసిపీ లాగా ఏం కాదు, జస్ట్ చూపిస్తున్నాను. దీనికోసం ప్రాసెస్ అంతా అందులో ఉందిలే. ఇది నిన్న చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి. సో వేసి చూపిస్తా, నాతో పాటు మీరు కూడా తినేసేయండి ఓకేనా. అదనమాట ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ, మనం ఎప్పుడైనా సరే లేవగానే అంటే జెంట్స్ కాదు లేడీస్ కిచెన్లోకే వస్తాం కదా. సో ఇప్పుడు హ్యాండ్ వాష్ చేద్దాం. ఇప్పుడు దీనికి మనం ఒక గరిట తీసుకుందాం. దిస్ ఈజ్ కాల్డ్ వడల గరిట. వీటిని మనం ఏం చేయాలంటే టర్న్ చేయాలి, లేదనుకో మాడిపోతాయి. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది మీరు కూడా ట్రై చేయండి. తీసినాక ఏ ప్లేట్లో వేద్దాం, ఇందులో వేద్దాం. డెకరేటింగ్ ప్లేట్స్ ఏం కావు ఓకేనా. టీ పెట్టుకోలేదు, టీ పెడదామని ఇదిగో మిల్క్ రెడీగా పెట్టా. కొన్నేమో కుషికి నిదికి పట్టేస్తానండి, కొన్ని నేను టీ పెట్టుకుంటా. మళ్ళీ ఈవినింగ్ కూడా తాగాలి టీ 2 టైమ్స్ అనమాట. సో ఇప్పుడే టీ పెట్టుకొని మీకు చూపిస్తాను, నాతో పాటు తాగుదురుగండి ఓకేనా. ఫస్ట్ అయితే వడలు కానిద్దాం. చూసారా ఇది ఆయిల్ ఎక్కువ గరం అయింది అనుకో తొందరగా కాలిపోతాయి, ఏమంటారు మా వేగిపోతాయి అనమాట. సో ఆయిల్ ఎప్పుడైనా సరే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇంతకుముందు ఈ వడలు ప్రాసెస్ చేయాలనుకోనండి చాలా భయపడేదండి, ఇట్లా తీసుకుని పెట్టి ఇట్లా ఇంత పైన చేస్తే ఇట్లా. మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేర్చుకున్నాను అనమాట ఈ వడలు వేసేది. నా పక్కన చెప్పినా కదా ఇంతకుముందు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదని ప్రసన్నారెడ్డి అని, తను నేర్పించిందండి నాకు వడలు ఎట్లా వేయాలనేసి. ఫస్ట్ టైం అయితే అక్కడే నేర్చుకున్నాను, ఆ తర్వాత మళ్ళీగా కుషి పుట్టాడు, ఆ తర్వాత నేను పుట్టింది మళ్ళీ మళ్ళీ నేనే నేర్చు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంకా నేర్చుకున్నాను అనమాట. అంటే 8 మంత్స్ నుంచి, 8 మంత్స్ అయింది కదా మన ఛానల్ పెట్టి. అంతకుముందు కూడా వచ్చు ఇంకా పర్ఫెక్ట్ అయ్యాను అనమాట. పిల్లలు పుట్టినాకే కదా మనం స్టార్ట్ చేస్తాం కుకింగ్ అనేది. మనం సింగిల్గా ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు అంత సీన్ లేదబ్బా, ఏదో హాస్టల్లో నచ్చితే తింటాం లేదంటే బయట తినేస్తాం, అంటే జాబ్ చేసినప్పుడు అనమాట. నెక్స్ట్ మాకు మ్యారేజ్ అయిన తర్వాత అంటే నిజం చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నప్పుడు కూడా కుకింగ్ ఎక్కువ చేయమని, ఏం చేస్తాం అబ్బా ఏదో అన్నట్లే తీసుకున్నాం. బట్ పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం అట్లా అనుకోమండి, చేయాలి టైం టు టైం చేయాలి పెట్టాలి. ఇన్ కేస్ రాకపోతే ఏ మాదిరైనా సరే నేర్చుకుంటారు ఫస్ట్ అనమాట, నేను కూడా అట్లనే నేర్చుకున్నానండి. ఇవి మనం మాట్లాడుతూ ఉంటే మాడిపోయే స్టేజ్కి వచ్చేస్తాయి, మన మెల్లగా ఫస్ట్ వేసింది ముందు తీసేద్దాం. కానీ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, ఇది ఏదైనా చట్నీతో తినొచ్చండి, పుదీనా అండ్ కరివేపాకు. చి కరివేపాకు కాదు మాకు కొత్తిమీర, కరివేపాకు కూడా చట్నీ చేస్తారు కొంతమంది, తింటే బాగుంటాయి. పల్లీలు చట్నీ కూడా బాగుంటుంది, కానీ పుదీనా కొత్తిమీర అయితే మొత్తం టేస్ట్ అదిరిపోతుంది అనమాట. నిత్తల్లి విడదా టేస్ట్, ఒకటి వడలు టేస్ట్ చేద్దాం. క్లాసెస్ వెళ్తున్నారు వాళ్ళ పిల్లలు, వడలు చేస్తున్నాను మమ్మీ తింటావా. అక్కడ కనిపించు వీడియోలో నా వెనకాల కాదు,
హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వచ్చిందండి. క్లాసెస్ నడుస్తున్నాయి అంటే ఇప్పుడే పెట్టేయండిలే, జస్ట్ చూపిద్దామని పిలిచిన మై డాటర్ లవ్లీ డాటర్ అనమాట. నేను ఏం కుకింగ్ చేసినా కాంప్లిమెంట్ ఇస్తుంది, బాగుంది బాగాలేదు అనేసి ఖుషి కూడా ఇస్తాడులే. కానీ ఖుషి ఎలా ఉన్నా తను ఏమంటారు మాట్లాడాడు, నీదట్లా కాదు, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేస్తుంది. సరే రెడీ అయ్యి, ఇంకో కొన్ని వేద్దాం. వెళ్ళి క్లాస్ ఇంకో తినేటప్పుడు పిలుస్తాలే. బ్రేక్ వచ్చిందా? ఓకేనా ఫ్రెండ్స్? సో నవేన ఇదనమాట. అంటే యాక్చువల్గా లేచిన మేము కిచెన్లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకునిలే. నేను మరీ నైట్ డ్రెస్తో వస్తే బాగోదు కదండి, సో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చానమాట. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దంటారు కానీ అప్పుడప్పుడు ట్రై చేయాలి. నేనైతే ఏమి డైటింగ్ చేయనండి, నాకు ఇష్టమైనది ఉంటున్నాననుకో అస్సలు మీరేమైనా అనుకోండి, అప్ట అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. ఏమైనా తినేస్తాను, అయినా మనల్ని అనేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి కదా, నేనే వండుకుంటా నేనే తింటా కదా, అది సంగతి. అందుకనేసి ఎప్పుడైనా సరే మనం ఎర్లీ మార్నింగ్ అంట ఫుల్గా తినాలంటండి, అది మనకు నైట్ దాకా హెల్ప్ చేస్తుంది. ఆఫ్టర్నూన్ కూడా తినాలి. నైట్ మాత్రం కొంచెం లైట్ లైట్ ఫుడ్, చపాతీలు కానీ, ఇంకా జొన్న రొట్లని మధ్యన స్టార్ట్ చేస్తున్నారు కదా జనాలు చాలామంది, అవి కానీ తినాలి. మనకి జొన్న రొట్ల సీన్ లేదు కాబట్టి ఇంతకుముందు మీకు ఒక వీడియో కూడా పెట్టి చూపించానండి, నాలాగో జొన్న రొట్టె వేయడం రాకపోతే ఇక్కడ ట్రై చేయండి. జొన్న పిండిని దోశలతో వేసుకోవచ్చని ట్రై చేశాను, అప్పుడే ట్రై చేశాను మళ్ళీ తినలేదు. ఎందుకంటే అది జొన్న పిండిలు అవి నా వల్ల కాదు, నేను ఎక్కువ అన్నమే తింటానమాట. ఏమో ఇన్ ఫ్యూచర్లో షుగర్ గీగర్ అలాంటి వస్తే ఏమో అప్పుడు తగ్గించుకుందాంలేండి, ఇప్పుడైతే లేదు. ఇంకా ఏంటంటే మీరు కూడా షుగర్ గీగర్ లేని వాళ్ళే, ఎందుకంటే మీరు అంతా చిన్నపిల్లలు కదా, నా ఛానల్ చూసేటోళ్ళు నాకు తెలుసు మీ సంగతి. మనకి ఇంకా షుగర్ ఏమో మనకి ఇంకా కాదులే కానీ వస్తాయి, ఇప్పుడు 30 ఇయర్స్ దాటి కూడా షుగర్లు వస్తున్నాయంట. బట్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, జాగ్రత్త ఉండడంలో తప్పే ఉంది కదా. టీ పెట్టుకుందామా? ఒక బౌల్ తీసుకొస్తా. ఆగండి, ఇది అయిపోయినాక పెడతాను, ఇప్పుడు ఎందుకు కానీ, ఎందుకంటే అటు పక్కన మిల్క్ ఉన్నాయి చూపిస్తాను. ఇదంతా ప్రాసెస్ కాదు, కొంచెం ఆఫ్ చేసి చూపిస్తా. టీ పెట్టుకునే ముందు ఫస్ట్ కొంచెం వాటర్ తాగుదామండి, వాటర్ తాగడం వల్ల హెల్త్ చాలా మంచిదంట. సో అందుకనే వాటర్ తాగుతా. టీ నెక్స్ట్ టైం చూపిస్తాలే అబ్బా, ఇప్పుడు దాని పెద్ద టైం కూడా అయిపోయేటట్టు ఎక్కువ అవుతుంది, పిల్లలు క్లాసెస్ కూడా వింటున్నారు కదా. సో నెక్స్ట్ టైం టీ ఎలా పెట్టుకుంటా అనేది నేను చూపిస్తాను, రేపు మార్నింగ్ ఎప్పుడైనా చూపిస్తానే. జస్ట్ ఈరోజు వడలతో ఎండ్ చేద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, మన వడలు రెడీ అని ఇంకొంచెం వేసినాక చూపిస్తా, కొంచెం చాలా క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట. ఓకేనా? నిత్తలి డ్రామా. సరే మీరు కూడా తినేసేయండి, ఎందుకు అనవసరంగా 7 మినిట్స్ దాకా అయిపోయినట్టుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వడలు అయితే మాత్రం ఈ రెడీ కాదు రెసిపీ, నెక్స్ట్ టైం నేను ఒక నెక్స్ట్ టైం కాదు ఇంతకుముందు వీడియోలో పెట్టిన మన వడల రెసిపీ అది చూసి ట్రై చేయండి. మీరు ట్రై చేయాలి నాకు తెలుసు, బట్ ఎనీ తినేసేయండి ఇప్పుడైతే. కాదండి మెల్లగా తెలియగానే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఎందుకు పెట్టారు మాత్రం నన్ను అడగద్దు, ఏమో చూపించాలని అనిపించింది, చూపించాను ఫ్రెండ్స్. ఇంకోటి కొంతమంది అంటారు ఛానల్లో కొరకు గయ్యమని అరుస్తాయి, ఎందుకని గయ్యమని అరవడం కాదు, కొంచెం జోష్గా చెప్తాను. అదే వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ లేడీ ఆత్మవినా అని చెప్తాను అనమాట. అట్లా అరవకు, కొంచెం మెల్లగా చెప్పన్నారు. ఓకే, ఎందుకంటే మనకు మైకులు గీకులు లేవు, మామూలుగానే నా వాయిస్ చాలా లోగా వస్తుంది కదా ఫ్రెండ్, అందుకని కొంచెం వినబడాలని అది కాక కొంచెం జోష్గా చెప్పాలని అనుకుంటాను అనమాట. అరవడం ఏం కాదు, అయినా మీరు నాకు ఏమంటారు కామెంట్ చేసిన కాంప్లిమెంట్ కానీ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, వన్స్ అగైన్ చెప్తున్నానండి. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్,
మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కదండి, చూసిన వాళ్ళు చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు, అదైతే పక్కా డన్ అన్నమాట, డ్యామ్ షూర్ అన్నమాట. ఇంకోటి ఈ పక్కన మన ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది కదా, అది నొక్కిన తర్వాత దాని పక్కన గంట సింబల్ వస్తుంది అన్నమాట, బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. తర్వాత పైన ఏఎల్ఎల్ ఆల్ అని వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసి ఖుషు కొంచెం క్లాస్ ఉంటుంది అవి క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియోస్ మీకు వస్తాయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తున్నారు ఫ్రెండ్స్, అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు రావట్లేదు. మళ్ళీ నేను మీకు లింక్స్ అన్ని సెండ్ చేయాల్సి వస్తుంది. అలా సెండ్ చేయకుండా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత ఏళ్ళ లాలని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు వద్దు మర్రు అన్నా సరే నా వీడియోస్ అన్ని మీ దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అంతే చెప్పాల్సింది. ఓకేనా? Thank you friends. Bye bye.